జీవితంలో ఏమి కోల్పోయినా నమ్మకస్తుడు మంచోడన్న పేరును మాత్రం కోల్పోకూడదు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఇలాంటి నమ్మకం కోల్పోతే కష్టాలు తప్పు. ప్రస్తుతం అక్కినేని కాంపౌండ్లోకి వెళ్లిన ఓ దర్శకుడు ఇలానే నమ్మకాన్ని కోల్పోయాడన్న టాక్ వినిపిస్తుంది. పని విషయంలో నాగార్జున చాలా నిబద్ధతో ఉంటాడు. ఇంత క్రమశిక్షణతో నాగార్జునకు ఇప్పుడు ఓ దర్శకుడు చాలా కోపం తెప్పించాడని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. కొడుకు సినిమాకు కమిట్ అయ్యి ఓ స్టార్ హీరో ఆఫర్ ఇచ్చాడని వెంటనే అక్కడికి వెళ్ళిన ఆ దర్శకుడికి నాగార్జున క్లాస్ పీకాడని తెలుస్తుంది. ఆయనెవరో ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. ఎస్, అతడే పరశురాం. గీతా గోవిందం సినిమా తర్వాత 2 ఏళ్లకు ఈ మధ్య నాగ చైతన్య సినిమాకు కమిట్ అయ్యాడు. శేఖర్ కమల్లా లవ్ స్టోరీ అయిపోగానే పరశురాం సినిమా మొదలు పెట్టాలి నాగ చైతన్య. అయితే ఇప్పుడు మహేష్ బాబు సినిమా వచ్చిందని చైతును వదిలేసి అక్కడికి వెళ్లాలని చూస్తున్నాడు ఈ దర్శకుడు. దాంతో నాగార్జునకు చిర్రెత్తుకొచ్చిందని తెలుస్తుంది. ఆ దర్శకుడు తీరుతో నాగ్ చాలా అసహనానికి లోనయ్యాడని ప్రచారం జరుగుతుంది. ఆల్రెడీ స్క్రిప్ట్ లాక్ చేసుకుని షెడ్యూల్ కూడా వేసుకున్న తర్వాత మరో సినిమాకి ఎలా వెళ్తాడంటూ కోపడ్డాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఎంత మహేష్ బాబు ఆఫర్ ఇస్తే మాత్రం తన కొడుకును కాదని వెళ్తాడా అంటూ నాగ్ ఫైర్ అయ్యాడట. పరశురాం సినిమా అవసరమే లేదు, వెళ్ళిపోమును అని చైతు కూడా చెప్పినట్లు తెలుస్తుంది. అతడి కోసం ఆగాల్సిన అవసరం లేదు, కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయాలంటూ కొడుకు కూడా నాగార్జున చెప్పాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఎవరిని మనం బ్రతిమాలుకోవాల్సిన అవసరం లేదని, కమిట్ అయిన సినిమాను వదిలేసి వెళ్లిన ఆ దర్శకుడి తీరు అసలు కరెక్ట్ కాదని నాగార్జున ఫైర్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడ కూడా ఓ ట్విస్ట్ ఉంది. పరశురాం సినిమాకు ముందు మహేష్ ఒప్పుకోలేదు, దాంతో చైతు సినిమా ఓకే చేసుకున్నాడు ఈయన. ఇప్పుడు మళ్ళీ వంశీ పైడిపల్లి సినిమా ఆగిపోవడంతో పరశురాంకు కబురు పెట్టాడు సూపర్ స్టార్. దాంతో ఇక్కడ చైతును వదిలేసి మహేష్ కోసం పరుగు పెట్టాడు ఈ దర్శకుడు. దాంతో నాగార్జున్కు బాగా కాలిందని తెలుస్తుంది. మరి ఈ విషయం ఎంత దూరం వెళ్తుందో చూడాలిక. మరి ఈ విషయంలో నాకు కోపడడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓఆర్ టీవీ తెలుగు, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్ టు ఓఆర్ టీవీ, ఓఆర్ టీవీ తెలుగు, ఓఆర్ టీవీ తెలుగు ఛానల్, ఓఆర్ టీవీ తెలుగు, ఓఆర్ టీవీ తెలుగు, ఓఆర్ టీవీ తెలుగు, ఓఆర్ టీవీ తెలుగు, ఓఆర్ టీవీ తెలుగు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.